అర్జున్ రెడ్డికి రోల్ యాక్చువల్గా ఫస్ట్ చెప్పినప్పుడు అయితే నాకు అర్జున్ రెడ్డి రోల్ ఎలా వచ్చిందని. సో సందీప్ కాల్ చేస్తూ ఉండేవాడు అండ్ నాకేంటంటే జనరల్గా కొంతమంది యంగ్స్టర్స్ కాల్ చేస్తూ ఉంటారు అండ్ బయట దేశం నుంచి ఏదో ఫిల్మ్ కోర్స్ చేసాము మేము ఏదో చేద్దామని. బట్ ఎవ్రీ టైం స్టోరీ విన్నప్పుడు రోల్ విన్నప్పుడు పెద్ద కొత్తగా అనిపించదు అండ్ ఎందుకు వాళ్ళకి ఏదో క్లాస్ బీ కాసేపు ఏదో బాగా చేస్తే బాగుంటుంది అలా అలా నడిచేది అండ్ అప్పుడప్పుడు కొంచెం మంచి రోల్స్ వచ్చేవి అండ్ బాగా చేస్తుంది అప్పుడప్పుడు సినిమాలు బాగా దిద్దామని వస్తారు డబ్బులు పోతుంటాయి సో వాళ్ళకి ఏదో చెప్తూ ఉంటాం. కానీ సందీప్తో కూడా అలానే అంటే రెండు మూడు సార్లు కాల్ చేస్తే పక్కా నీకు ఈ రోల్ నాకు నేను నాకు చాలా నువ్వే చేయాలని ఉంది అది ఇది అంటే ఐ సెడ్ విల్ మీట్ అన్నాను. బట్ టైం కుదరట్లేదు, నా ఆర్కిటెక్చర్ వర్క్స్ సైట్కి వెళ్తుంటాను పెయింటింగ్స్ చేస్తుంటాను నాకు టైం కుదరట్లేదు. సడన్గా రాజ్ కందుకూరి గారు ఆయన కాల్ చేసి సందీప్ కాల్ చేస్తాడు అంటే ఒకసారి కలవచ్చు కదా అని ఐ సెడ్ ఐ విల్ మీట్ హిమ్ అని సడన్గా ఈ కాల్ హిమ్ దట్ ఈవినింగ్ ఐ కాల్ హిమ్ అండ్ హీ వాజ్ లివింగ్ ప్రెటీ క్లోజ్ టు మై ప్లేస్ అన్నమాట. సో ఇంటికి వచ్చి పెద్ద ఇంత జుట్టు ఉంటుంది ఇక్కడ వరకు వేసుకుని ఇలా అలా వచ్చాడు, లాక్ కూడా సరిగ్గా చేయలేదు ఏదైనా అనుకుంటే కంగారు అనుకుని ఇంత కంగారు మనిషి ఏం చేస్తాడా అని. బట్ వచ్చి ఇంట్లో కూర్చున్నాడు, నీళ్లు తాగుతావా ఏంటి అని అడిగితే లేదు లేదు స్టార్ట్ చేస్తాను, యాక్చువల్లీ రోల్ అనేది ఇలా ఉంటుంది, నేను ఫస్ట్ రాసుకున్నప్పటి నుంచి నీ రోల్ అనుకున్నాను అని చెప్పి హీ వాజ్ ప్రెటీ ఎక్సైటెడ్ చెప్పి కాల్ ఏంటి అది చెప్తున్నాడు. ఒక 10 మినిట్స్ తర్వాత నేను ఆగమని చెప్పి అండ్ హీ వాజ్ లైక్ వాట్స్ హ్యాప్నింగ్ ఏం చెప్తున్నాడు అని సెడ్, మీరు స్టోరీ ముందు చెప్పే ముందు ఒక విషయం మాత్రం చెప్తాను, ఈ సినిమా నేను చేస్తున్నాను రోల్ ఏంటి ఇదేంటి తర్వాత మాట్లాడదాం బట్ సినిమా మాత్రం చేస్తున్నాను అని చెప్పి అంత ఎక్సైటింగ్ అంత ప్యాషనెట్గా సినిమా బీస్ చూస్తే మీకు ఎంత థ్రిల్ వచ్చిందో దానికంటే ఒక 10 టైమ్స్ ఎక్కువ ఫీల్ అయి ఉంటాను నేను. అండ్ సినిమా షూటింగ్ చేసే అంతసేపు ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ దట్ ఏముంది రోల్ అసలు ప్రతిసారి కలిసినప్పుడు చెప్పేవాడిని. సో సందీప్ ఎంత ప్యాషనెట్గా మీరు సినిమా చూసినప్పుడు అనిపించిందో అంతే ప్యాషనెట్గా సినిమా నరేషన్ అప్పటి నుంచి అంటే అందరినీ అంత ఎక్సైట్ చేసుకుంటూ వచ్చాడు, అందుకే సినిమా రిలీజ్ అవ్వకముందు అంత బజ్ వచ్చింది సినిమా గురించి. సో